మగతనం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు పార్థసారథి, ముందుగా సభ్యత సంస్కారం నేర్చుకుని మాట్లాడు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. పెనుగొండలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా తేదేపా అధ్యక్షుడు పార్థసారథి మీద ఆయన మండిపడ్డారు. పెనుగొండ నియోజకవర్గంలో తాను ఎంతో అభివృద్ధి చేశానని, అందుకు నేను శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల్లోకి వస్తానని, దమ్ముంటే నీవు చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల్లోకి చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పథకాలు అందిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల పాలనలో ప్రజలకు ఎన్ని అభివృద్ధి పథకాలు అందించారని ఆయన ధ్వజమెత్తారు. మగతనం గురించి మాట్లాడేటప్పుడు మంచి సంస్కారంతో మాట్లాడాలని, పెనుగొండ నియోజకవర్గంలో చెరువులన్నిటికీ నీరు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనని, మీరు మీ ప్రభుత్వంలో ఎన్ని చెరువులకు నీరు నింపారని, అంతేకాక కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన నీవు కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉండి నీవు నీ అనుచరులతో పార్టీలు చేసుకునే నీచ సంస్కృతి మాది కాదన్నారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యోగక్షేమాలను గురించి వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో మీ పార్టీకి చెందిన ఆడపడుచు ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తూ ఉంటే నీవెక్కడున్నావు? క్యాడర్ అంతా మీ ఆడపడుచు వైపు ఎక్కడ జారిపోతారని భయం చుట్టుకుని అప్పుడప్పుడు కనిపించి మీడియా సమావేశాలు నిర్వహిస్తావని ఆయన ధ్వజమెత్తారు. గౌరవ మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారు ఏదో మాట్లాడినారని మీడియా ద్వారా మీ ద్వారా తెలుసుకున్నాను. గౌరవ మాజీ శాసనసభ్యులకు నమస్కారాలు. మరి ఆయన ఎప్పుడు సమావేశం ఏర్పాటు చేసినా మరి రెచ్చిపోయి నేను మగోన్ని, నా మగతనం ముందు ఎవరు పనికిరారని చెప్తా అంటాడు. మేము ఒకటే చెప్తున్నాం, అప్పుడు ఎలక్షన్ల ముందు కూడా చెప్పినాం, ఆయన మగతనం చూసే, ఆయన వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించిన మగతనం చూసే చంద్రబాబు నాయుడు ఆయన మంత్రి పదవి లేదనేది ఈ జిల్లా ప్రజానికంతా తెలుసు. మరి ఆయన మగతనం గురించి చెప్పాలంటే ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి, అవన్నీ మీడియా ముందు చెప్పేటి కూడా కాదు. మరి ఆయన ఎన్నికల ముందు తొడగొట్టి మీసాలు తీడి నాకు రుద్దం మండలంలో నాకు ఇంత మెజార్టీ వస్తుంది, మెజార్టీ తగ్గిపోతే నేను రాజకీయాల నుంచి సన్యాసం పుచ్చుకుంటా, రాజకీయాల్లో ఉండను అన్నాడు. మరి ఆ మాట ఒక ప్రతిజ్ఞ చేసినా ఒక సవాల్ విసిరాము. మరి ఆ సవాల్ నిలబెట్టుకోవాల్సిన మగతనం నీ దగ్గర లేదా అని అడుగుతున్నా. ఆ సవాల్ నిలబెట్టుకో, నీ మగతనం నిరూపించుకో. అంతేకాని ప్రతిదానికి మగతనం మగతనం. నేను నిన్న మొన్న పెద్దకోడిపల్లి చెరువుకి వెళ్ళి, రొద్దం పెద్ద చెరువుకి వెళ్ళి గంగ పూజ చేశాము. ఈ 30 సంవత్సరాల నుంచి చెరువు నిండలేదు అన్నాను అంతే. ఆయన ఏం చెప్పినాడు, నేను 33 సంవత్సరాలు నిన్న చెప్పాడు ఆయన, నాకు 33 సంవత్సరాల రాజకీయ జీవితం, నేను చాలా గొప్పోడిని, నేను చేసినంత అభివృద్ధి చేయలేదన్నాడు. సంతోషమే చేయనండి. 33 సంవత్సరాలు మరి ఆయన అభివృద్ధికి ఒక మచ్చుతునక ఒక నిదర్శనం పెద్దకోడిపల్లి చెరువు.